ప్రకటిస్తున్నాను అంతే కాదు ఈ రోజు ఈ రాష్ట్రంలో మీరు రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామన్నారు అయ్యా కేసీఆర్ గారు భగవంతుడు మిమ్మల్ని అందుకే పుట్టించారని చెప్పారు కదా ఏమైనా ఎరువులను అడుగుతా ఉన్నాను ఉచిత ఎరువులు ఎందుకు ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని తెలంగాణ రైతులు తప్పకుండా బైకాట్ చేస్తారని మనం చేస్తా ఉన్నాను ఈ రోజు కేసీఆర్ గారు మీరు ఈ రోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రైతుల అప్పులు మాఫీ చేస్తామన్నారు ఇంతవరకు చేయనందుకు తెలంగాణ రైతులు మిమ్మల్ని బైకాట్ చేస్తారు ఎవర్ని బైకాట్ చేస్తావు కేసీఆర్ తెలంగాణ సమాజము నిన్ను నీ కుటుంబాన్ని వచ్చేటంటే ఎన్నికల్లో ఓడించి మిమ్మల్ని ఫామ్ హౌస్ కి పరిమితం చేసే రోజు ఎంతో దూరం లేదని మనం చేస్తున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు మా పోరాటం కొనసాగుతుంది ఈ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా నిరంతరమైనటువంటి పోరాటం భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తుందని మనం చేస్తా ఉన్నాను అంతేకాదు ఈ రోజు చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒకటని ప్రచారం చేస్తా ఉన్నారు ఈ రోజు కా బీజేపీ ఒకటని ప్రచారం చేస్తా ఉన్నారు కానీ మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి ఢిల్లీలో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి చరిత్ర మీ రెండు పార్టీలది భారతీయ జనతా పార్టీ కాదని మనం చేస్తా ఉన్నాము ఏ రోజు కూడా మేము కాంగ్రెస్ తో కానీ ఏ రోజు కూడా బిఆర్ఎస్ తో కానీ భారతీయ జనతా పార్టీ కలవదు భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాము ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలు ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే ఈ రెండు పార్టీలు బొమ్మ బొస్సులు పార్టీలు ఈ బొమ్మ రెండు పార్టీలు దొందుతుందే ఈ రెండు పార్టీలు తెలంగాణ నుంచే కాదు యావత్ దేశంలో కూడా ఈ రెండు పార్టీలకు భవిష్యత్తు ఉండకూడదని మనం చేస్తా ఉన్నాము ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను కాంగ్రెస్ కోటేసిన కాంగ్రెస్ కోటేసిన అదేవిధంగా బిఆర్ఎస్ కోటేసిన ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు అన్యాయం చేసినట్టే అని మనం చేస్తా ఉన్నాను ఈ రెండు పార్టీలకు ఎవరు వేసినా ఈ కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంతేకాదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఎంఐఎం పార్టీని పెంచి పోషించినటువంటి పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా ఎంఎంఎం తో జీ హుజూర్ అంటూ సలాములు చేసేటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలను కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఓడించాల్సిన అవసరం ఉంది మతోన్మాదాన్ని పెంచి పోషించేటువంటి ఎంఐఎం పార్టీ రౌడీజాన్ని గుండాయిజాన్ని పెంచి పోషించేటువంటి బిఆర్ఎస్ పార్టీని రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఓడించాల్సిన అవసరం ఉంది ఒకటే మనవి చేస్తా ఉన్నాను ఎవరు వద్దన్నా ఎవరు కాకున్నా ఈరోజు తెలంగాణ సమాజము ఈ యొక్క తెలంగాణలో కల్వకుంట కుటుంబం పోవాలి టిఆర్ఎస్ పోవాలి భారతీయ జనతా పార్టీ రావాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి జరగాలి భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి ఎన్నికల్లో గెలవకపోతే తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించే అవకాశం ఉండదు ఎందుకంటే కేసీఆర్ ప్రజాధనాన్ని దోపిడీ చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించాడు కాబట్టే మీ అందరికీ కోరుతా ఉన్నాను ఈరోజు ఖచ్చితంగా ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ఎవరు బాధపడినా నేను ఈ సందర్భంగా మని చేస్తున్నాను మేము ఖచ్చితంగా కల్వకుంట కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో
ఈ రోజు కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్ హౌస్ కి పరిమితం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను మరొకసారి నేను నా తల్లి నాకు జన్మనిచ్చినటువంటి తల్లి నవ మాసాలు ముంచి నన్ను పెంచి పెద్ద చేసి ఉండొచ్చు కానీ గత 40 సంవత్సరాలుగా అన్ని తానే భారతీయ జనతా పార్టీలో మీలాగా ఒక సాధారణ కార్యకర్తగా నేను చేరినప్పుడు అక్కున చేర్చుకొని ఈ రోజు కేంద్ర మంత్రిగా లేక అనేక 4 సార్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా యువమోర్చా జాతీయ అధ్యక్షులుగా పార్టీకి ప్రజలకు 3 సార్లు ఎమ్మెల్యేగా పార్టీకి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశము కార్యకర్తల శ్రమ ద్వారా పార్టీ నాయకుల ఆశీస్సుల ద్వారా ప్రజల యొక్క ఆశీస్సుల ద్వారా నేను ఈ రోజు పెరిగాను కాబట్టి ఖచ్చితంగా నా లక్ష్యం ఒకటి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరడమే ఏకైక లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కూడా సమష్టిగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కార్యకర్తల కండగా ఉంటూ ఈ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయడమే ఏకైక లక్ష్యంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు ఏదైతే పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులు ఏ అయితే మనందరి మీద బాధ్యత పెట్టారో ఏ విశ్వాసంతో అయితే ఇక్కడ తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలని తెలంగాణ అసెంబ్లీ పైన కమలం పువ్వు జెండా ఎగరాలని ఏ లెక్క లక్ష్యంతో మన ముందు బాధ్యత పెట్టారో మనస వాచ ఆ శ్రీరామచంద్రుడి సాక్షిగా ఆ సీతమ్మ సాక్షిగా ఇక్కడ భద్రకాళి సాక్షిగా ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని మనము మనస వాచ కష్టపడి ఐక్యమత్యంతో ముందుకెళ్ళి ఏదైతే తెలంగాణ సమాజం కోరుకుంటుందో కల్వకుంట కుటుంబం పోవాలి కేసీఆర్ పోవాలని ఆకాంక్షలకు అనుగుణంగా మనమందరము ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మోడీ భారత్ మాతాకి అవర్ హానరబుల్ Prime Minister of India, our superstar world leader, Sri Narendra Modi ji ko main anurodh